ఈజీ మెథడ్లో చికెన్ ఫ్రై ఎలా తయారు చేయడం చూపిస్తున్నాను ఇప్పుడు. చికెన్ 1/2 కిలో బోన్లెస్, 1/2 చెక్క నిమ్మరసం ఇలా పిండుకొని ఉప్పు వేసుకున్నాను. అందులోనే ముందు కారం, మిరియాల పొడి అలా బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొని తర్వాత ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళా కలుపుకున్నాను. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి 3 వేసి బాగా కలుపుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా కలిపి మొత్తం మసాలా అంతా పీసులకు పడుతుంది. స్టెప్ బై స్టెప్ కలిపి ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. 1/2 కప్ వేసుకున్నాను. బాగా కలుపుకొని పచ్చిమిర్చి వేసుకొని కలిపిపెట్టాను. 1/3 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో వదిలేసాను. అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 2 అవర్స్ తర్వాత బాండ్లు వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చేసి ఫ్రై చేశాను. అది ఫ్రై అయిన తర్వాత ఎక్కువ ఫ్రై చేసుకోకుండా పర్లేదు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసేది. అలా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు చికెన్ వేసుకుంటాను. ముందు కలిపి పెట్టుకొని నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ ఎంత నానితే అంత బాగుంటుంది ఫ్రై. మసాలా అంతా పీసులకి బాగా పడుతుంది, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా. ఇప్పుడు ఇందులోనే కలుపుతూ ఉండగానే బాగా నీళ్ళు వస్తాయి, నీళ్ళు వరతాయి దానిలో ఉన్న చికెన్లో. పెరుగు అదంతా వేసున్నాం కదా, అది చికెన్లో నీళ్ళు 2 వస్తాయి. మనం నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. చికెన్ పీస్ బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకున్నాం. ఇక్కడ ఆ కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రైల్లో. అలా కలుపుకుంటూ 1-2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి 1-5 మినిట్స్ వదిలేయాలి మీడియం మంటలో. వదిలేస్తే అందులో వాటర్ అంతా వస్తూ ఉంటుంది, వచ్చి బాగా ఉడుకుతుంది.
అప్పుడు మూత తీసుకొని అలా నీళ్ళు ఊరుంటాయి అన్నమాట చికెన్లో. ఇప్పుడు కలుపుకొని అలా ఆయిల్ పైకి వస్తుంది. అలా అంటుకున్న దాన్ని కొంచెం నాన్ స్టిక్ పెన్ అయితే అలా మనకి ఈజీగా అవుతుంది, వేరే బండిల్ అయితే కొంచెం మాడుతుంది. ఇప్పుడు నేను నాన్ స్టిక్ వాడాను కాబట్టి బాగానే వచ్చింది ఫ్రై, బాగుంది టేస్ట్ కూడా. మళ్ళీ మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉంచుకోవాలి. ఇక్కడి నుంచి ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇంకా ఆ నీళ్ళన్నీ ఆవిరైపోతాయి అన్నమాట. ఆవిరైపోయినాక అంటుకుంటూ ఉంటుంది. అలా అంటుకోకుండా ఉండాలంటే మనం ముక్కలు చిదవకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే ఆ మసాలా అంతా బాండిల్కి అంటుకుంటే మళ్ళీ పీసులు పట్టదు, టేస్ట్ రాదు. ఆ మసాలంతా పీసులకి ఇప్పుడైతేనే బాగా వస్తుంది, లేట్ చేస్తే మళ్ళీ మనకి సరిగ్గా సెట్ కాదన్నమాట కర్రీ. ఇప్పుడైతే బాగా పీసులకి అంతా పట్టేస్తుంది, బాగుంటుంది. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి, స్టవ్ సిమ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు ఇంకా పూర్తిగా ఫ్రై అవుతుంది. చాలా ఈజీ అండి చేసుకోవడం, చూడండి ఒకసారి చేసి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇలా ఇంకొంచోడి మూత పెట్టేస్తాను ఒక 1 మినిట్ అట్లా. అలా పైన మూతకి ఆవిరి వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా, అప్పుడు తీసేయడమేనండి. ఆ కలర్లోకి వస్తుంది ఫ్రై. ఆ కలర్లోకి వచ్చినాక అంతా చూడండి, మసాలా ఏమి ఎక్కడ ఏమి కాకుండా పీసులకే ఉంది. ముక్కలు కూడా ఎక్కువ పీసులు పీసులు కాకుండా బాగున్నాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అట్లే కరేపాకు కూడా వేసుకున్నాను లాస్ట్లో కూడా, ఆ ఫ్లేవర్ బాగా నాకు నచ్చింది చికెన్ ఫ్రై, అందుకని లాస్ట్లో కూడా వేసా కరేపాకు. అలా కలుపుకొని 2 గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి అయిపోయింది. కూర చూసేకే బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంది. ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. నేను చెప్పడం కంటే కూడా లాస్ట్లో కొబ్బరి పొడి వేస్తాను, మీ ఇష్టం. అది కొబ్బరి పొడి వేసుకోవచ్చు, వేసుకోకుండా పర్లేదు. అంటే వేసుకోండి, లేకుంటే ఏం లేదు, కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చూడండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.